క్రీస్తు శకం 1530 నుండి 1540 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని హుమయూన్ పరిపాలించినాడు. హుమయూన్ అసలు పేరు నసీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. హుమయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థము. కానీ ఈయన జీవితము దురదృష్టవంతముగా ముగిసినది. బాబర్ మరణించే సమయానికి హుమయూన్ ఆఫ్ఘనిస్తాన్ దిగువ ప్రాంతానికి అధిపతిగా ఉండి 1530 నుండి 1540 వరకు రాజ్యాధిపత్యం వహించినాడు. 1540లో జరిగిన కానోజ్ యుద్ధంలో హుమయూన్ షేర్షా చేతిలో ఓటమి పొంది మొఘల్ రాజ్యాన్ని కోల్పోయినాడు. హుమయూన్ రాజ్యాన్ని వదిలి అమరకోట ప్రభువైన రాణా ప్రసాద్ వద్ద ఆశ్రయాన్ని పొందినాడు. హుమయూన్ తన పూర్వీకుల ప్రదేశాలైన పెర్షియా, బెలూచిస్తాన్, కాందహార్ మొదలగు ప్రాంతాలన్నీ సందర్శించి సూర్ వంశపాలన క్షీణ దశలో ఉన్న సమయంలో 1555లో పెర్షియా పాలకుడి సహకారముతో సర్హింద్ యుద్ధంలో విజయము సాధించి తిరిగి తన రాజ్యాన్ని ఆక్రమించినాడు. 1556లో తన గ్రంథాలయమైన షేర్ మండల్ మెట్లు దిగుతూ జారిపడి మరణించినాడు. హుమయూన్ సమాధిని అతని భార్య హజీ బేగం ఢిల్లీలో నిర్మించినది. ఈ కట్టడంలో తొలిసారిగా వైట్ మార్బుల్ స్టోన్స్ ఉపయోగించినారు. ఇందులో తైమూర్ సమాధిలోని కళారీతులు ఉన్నవి.